తనకి తాను జర్నలిస్ట్ని అని చెప్పుకుంటా వీడియోలు చేస్తూ ఉంటాడు సాయి అనే వ్యక్తి. అతను 5 ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడిన 5 వీడియోలు చూపిస్తాను, అలాగే వాటికి సంబంధించిన నిజానిజాలు ఆధారాలతో సహా చూపిస్తాను. ఆ తర్వాత మీరే నిర్ణయించుకోండి అతను నిజంగానే జర్నలిస్టా, అలాగే అసలు అతను ఎటువంటి వ్యక్తి అనేది. అతను మాట్లాడిన ఫస్ట్ ఇన్సిడెంట్కి సంబంధించి ఒక ఈ 1 మినిట్ వీడియో పెట్టేస్తారు చూడండి. మొన్న రిజల్ట్స్ వచ్చినాయి కదా 2024, అందులో హిందూపురం అసెంబ్లీకి సంబంధించి రిజల్ట్స్, దాంట్లో 37వ వార్డులో ఏదో జరిగింది అని మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించిన ఈ 1 మినిట్ వీడియో పెట్టి చూడండి. ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అసలు షాక్ ఏంటంటే హిందూపురంలో వచ్చింది 2019 మున్సిపల్ ఎన్నికల్లో, అక్కడ 37వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌన్సిలర్ గెలిచారు. 2014లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఆ వార్డు వైఎస్ఆర్సీపీని గెలిచింది, తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా. అదే సందర్భంలో హిందూపురం 37వ వార్డులో ఆ వార్డులోని 1168 మంది ఓటర్లు ఉన్నారు. ఆ వార్డులో వైఎస్ఆర్సీపీకి ఈ దఫా పడింది ఒకే ఒక్క ఓటు. ఇది ఇప్పుడు కన్ఫ్యూజన్. ఇప్పుడు వీళ్ళు ఆ ఈవీఎంలు ఈ గోళంతా చేయడానికి వెనకాల ఉన్నటువంటి కారణాలు ఇట్లాంటివి అనమాట. 1168 మంది ఓటర్లు, ఒకే ఒక్క ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టడం, కౌన్సిలర్ ఉన్నటువంటి చోట పడ్డం. మరి కౌన్సిలర్ కుటుంబం ఓట్లేసిన అంతా ఉంటుంది కదా అన్నటువంటి లెక్క. చూశారు కదండి, ఇతను అంటుంది ఏంటంటే హిందూపురంలో 37వ వార్డులో 1160 ఓట్లు ఉన్నాయంట, అలాగే దాని కౌన్సిలర్ కూడా వైసీపీ అతనే, కానీ మొన్న 2024 ఎలక్షన్స్లో వచ్చేసరికి ఆ వార్డులో కేవలం ఒక్క ఓటు మాత్రమే వైసీపీకి పడింది. ఆ కౌన్సిలర్ ఫ్యామిలీ అయినా ఓటు ఏదే అయింది, వాళ్ళు వేసినా కానీ ఇంకా పడాలి కదా, అందుకనే ఈవీఎం ట్యాంపరింగు అనే అనుమానాలు అన్నట్టు మాట్లాడాడు. మీకు ఇది వైసీపీ క్రియేట్ చేసిన ఒక వాట్సాప్ మెసేజ్, ఈయన కనీసం వెరిఫైగా చేసుకోకుండా కూడా ఆ వంతు చదివేశాడు. మీకు ఇతను చెబుతున్న అదే హిందూపురం 37వ వార్డులో ఇతను చెబుతున్నట్లు 1160 ఓట్లు కాదు, ఉంది 3500 చిల్లర ఓట్లు ఉన్నాయి. మీకు ఇది వెరిఫై చేసుకోవడానికి ఎంతో టైం కూడా పట్టదు. మీకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దీని వెబ్సైట్లోకి వెళ్ళండి, గవర్నమెంట్ది ఇప్పుడు కూడా ఉంది. దాంట్లో హిందూపురం మున్సిపాలిటీ అని సెలెక్ట్ చేసుకుంటే, అందులో 37వ వార్డు అని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఓటర్ లిస్టుతోటి సహా వస్తుంది అన్నమాట. ఆ ఓటర్ పేరు ఇవన్నీ కలిపి మొత్తం 3500 చిల్లర ఆ వార్డులో ఉన్నాయి అని అనేసి. మీకు 3500 చిల్లర అందులో ఉంటే ఇతను ఉండేసి 1160 ఉన్నాయి, అందులో ఒక్క ఓటే పడింది అని అనేసి వైసీపీ క్రియేట్ చేసిన ఒక వాట్సాప్ మెసేజ్ని చదివేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇతను అందేంది 2014లో కూడా ఇక్కడ వైసీపీ అతనే కౌన్సిలర్గా గెలిచారు అని అనేసి చెప్పాడు కదా. మీకు ఆ 2014 రిజల్ట్స్ చూడండి, అందులో కూడా అప్పుడు 2014 3222 దాదాపు ఓట్లు ఉన్నాయి టోటల్ ఓట్లు. అప్పుడు కూడా అప్పుడు వైసీపీ అతను నాగభూషణ్ రెడ్డి అనే ఆయన 150 ఓట్లతోటి గెలిచాడు. ఇప్పుడు 3500 చిల్లర ఓట్లు ఉన్నాయని ఈరోజు కూడా గవర్నమెంట్ వెబ్సైట్లో దాంట్లో ఉంది, అలాగే దాని కింద స్టాంప్ వేసింది కూడా 2021 స్టాంప్ వేశారు ఆయన స్టాంప్ వేసి. అలాగే ఈయన చెప్పిన 2014 ఎలక్షన్స్ అప్పుడు కూడా 3222 ఓట్లు ఉన్నాయి, అయినా కానీ ఇతను వచ్చేసరికి 1160 ఉన్నాయి అది ఇది అనేసి మాట్లాడుతూ ఉంటాడు ఒక వాట్సాప్ మెసేజ్ని. అలాగే అది ఇతనంది ఇంకోటి ఏంటి, 2014 తెలుగుదేశం అధికారంలో హయాంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ వైసీపీ కౌన్సిలరే గెలిచారు అని అనేసి చెబుతున్నాడు. అసలు తెలుగుదేశం హయాంలో హిందూపురం మున్సిపాలిటీకి ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? ఆ ఎలక్షన్స్ హిందూపురం దానికి జరిగింది మీకు 2014 మార్చి ఏప్రిల్ ఆ టైంలో. మీకు అప్పుడు ఉంది కాంగ్రెస్ అధికారంలో, మీకు 2014 జనరల్ ఎలక్షన్స్ తర్వాత తెలుగుదేశం అనేది అధికారంలోకి వచ్చింది. దానికంటే ముందే మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. అయితే ఆ రోజు వైసీపీ వెళ్ళేసి కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంది, ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి బయటికి తెలియనియొద్దు జనరల్ ఎలక్షన్స్ అయిపోయిందాక, ఎందుకు అంటే వీటి ఇంపాక్ట్ దాని మీద పడుద్ది కాబట్టి అని అనేసి, అంటే కోర్టు ఆ రిజల్ట్స్ డిక్లేర్ చేయొద్దు అని అనేసి ఇచ్చారు. 2014 జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తరువాత ఆ రిజల్ట్స్ అనేవి బయటికి రిలీజ్ చేశారు. మీకు అసలు దీనికైతే కనీసం వెరిఫై కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పట్లో అందరికీ గుర్తు మీకు ఎలక్షన్స్ రిజల్ట్స్, ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ అందరికీ ఇది ఉంటే జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్ రావడానికి కొన్ని రోజుల ముందు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ రిజల్ట్స్ ఇవన్నీ వస్తే అందులో తెలుగుదేశం ఏకపక్షంగా మొత్తం గెలిచేసింది. గెలిచేస్తే ఎందుకంటే అది జనరల్ ఎలక్షన్స్కి కొన్ని నెలల ముందే అది జరిగింది, 1 నెల ముందే కాబట్టి ఇంకా ఓకే ఇదే వేవ్ ఖచ్చితంగా కొనసాగుద్ది, ఎందుకంటే నెల రోజుల గ్యాప్లోని ఇవన్నీ జరిగినాయి కాబట్టి తెలుగుదేశం గెలవబోతుంది అనేసి ఫిక్స్ అయిపోయారు ఆ రోజు అందరూ. ఇది జర్నలిస్టులకు కాదు కదా, సామాన్య జనానికి కూడా తెలుసు. కనీసం ఆ మాత్రం కూడా గుర్తు లేకుండా ఇతను చదివేస్తున్నాడు. కనీసం గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి నిజంగానే ఆ హిందూపురం వార్డులో వీళ్ళు చెబుతున్నట్టు 1100 ఓట్లేనా ఉంది అసలు ఏంటి అని వెరిఫై చేసుకోవడానికి 5 నిమిషాల పని, అది చేయలేదు. మళ్ళీ 2014 అసలు అప్పుడు కాదు ఎలక్షన్స్ జరిగింది అనేది కనీసం బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాడికి కూడా తెలుసు అనమాట. అది అయినా కానీ ఇతను ఈ రకంగా చెప్తా పోయాడు. ఇక నెక్స్ట్ ఇతను మాట్లాడిన రెండో ఇన్సిడెంట్కి సంబంధించి ఈ 1 మినిట్ వీడియో పెట్టేసారు చూడండి.
పివి రమేష్ అనేటువంటి అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి వాస్తవంగా సొంత క్యాష్టే. రెండవది చంద్రబాబు గారికి బాగా క్లోజ్, రిలీజ్ చేసేస్తారు, డబ్బులు రిలీజ్ చేసేస్తారు, ఆర్డర్లు అమలు చేసేస్తారు. దీంతో ఆయనకి వాస్తవంగా తెలుగుదేశంలోనే వీరాభిమానులు ఉన్నారు, తెలుగుదేశంలోనే పెద్ద పెద్ద వాళ్ళందరూ బాగా క్లోజ్, ఇంక్లూడింగ్ రాధాకృష్ణ గారు, రామోజీరావు గారితో సహా. చూశారు కదండి, ఇతను పివి రమేష్ గారి గురించి మాట్లాడుతున్నారు. పివి రమేష్ గారు అందరికీ తెలిసిందే, రిటైర్డ్ అధికారి అనమాట. ఆయన నుండేసి ఆయన కమ్మకులానికి చెందిన వ్యక్తి అని, రామోజీరావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి క్లోజ్ అని ఏదేదో చెబుతూ ఉన్నాడు. పివి రమేష్ గారు ఎస్సీ అండి ఆయన. అలాగే ఆయన్ని ఉండేసి ఆయన ఇదివరకు విదేశీ వ్యవహారాలు యుఎస్లో దాంట్లో ఉద్యోగం చేసేవాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని ఇక్కడికి పిలిపించుకున్నాడు. అలాగే మీకు అప్పట్లో ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేశారు కదా, ఆరోగ్యశ్రీకి వచ్చేసరికి మంత్రిత్వం వచ్చేసరికి ఈయన పితాని సత్యనారాయణ గారు ఆయన ఉన్నట్లు గుర్తు. దానికి సంబంధించి మొత్తం కార్యవ్యవహారాలు ఈయనే చూసుకునేవారు, పివి రమేష్ గారు. మీకు ఆ రోజు జర్నలిస్టుగా పనిచేసేవాడు, దాదాపుగా చాలామంది సెక్రటేరియట్ కంపల్సరీ వెళ్తుంటారు. సెక్రటేరియట్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతిదీ ఆయనే మీడియాకి కానీ వచ్చి చెప్పేది, ఇవన్నీ చేసేది. అలాగే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పివి రమేష్ గారిని మళ్ళీ నామినేటెడ్ పదవి ఇచ్చారండి సలహాదారుగా. ఇదే పివి రమేష్ గారు మీకు వైసీపీ ఆవిర్భావ శుభాకాంక్షలు చెబుతా కూడా ట్వీట్ చేశారు. ఏ అధికారి ఇలా పబ్లిక్గా చేయరు. అయినా ఆయన పబ్లిక్గా ట్వీట్ చేశారు, వైసీపీ ఆవిర్భావ శుభాకాంక్షలు చెబుతా జగన్మోహన్ రెడ్డి సూపర్ అనుకుంటా కూడా ట్వీట్ చేశారు. అలాగే ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయన వెళ్ళి జాయిన్ అయింది ఎందులో ప్రైవేట్ దాంట్లో, మెగా కృష్ణారెడ్డి దాంట్లో జాయిన్ అయ్యాడు అనమాట. ఆ మెగా కృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా క్లోజు. మీకు చూస్తే అతను ఉండేసి ఫస్ట్ అతన్ని కమ్మ అన్నాడు, అది తప్పు, ఆయన ఎస్సీ. రెండోది ఆయన చంద్రబాబు నాయుడు గారికి, రామోజీరావు గారికి వీళ్ళకి క్లోజు ఇదన్నారు. అసలు ఆయన్ని పిలిపించుకుందే వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే అతనికి ఆ తర్వాత మొన్న నామినేటెడ్ పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. అలాగే ఆ తర్వాత మళ్ళీ అతని వెళ్ళి జాయిన్ అయింది మెగా కృష్ణారెడ్డి దగ్గరికి. అలాగే ఆయన వైసీపీ ఆవిర్భావ శుభాకాంక్షలు ఇవన్నీ తెలిపారు. అయినా కానీ అతన్ని పట్టుకొని కమ్మాననేసి చంద్రబాబు నాయుడు గారికి, రామోజీరావు గారికి క్లోజు అన్నట్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇదంతా ఎందుకు మాట్లాడాడు అంటే, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అప్పుడు ఈయన పివి రమేష్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి ఇది చేశారు కదా, ఇది తప్పు, ప్రొసీజర్ అంతా రాంగు, ఆ స్కిల్ డెవలప్మెంట్ది ఇదంతా బాగానే జరిగింది అననేసి, ఆ టైంలో అలా చెప్పబోతున్నారు అననేసి ఆయన మీద ఈ ముద్ర అనేది వేశారు. ఆయన్ని ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టబోతుంటే ఆయన్ని ఆపారండి, మీకు ఆయన మెగా కృష్ణారెడ్డి దాంట్లో పనిచేస్తున్నాడు కదా, సో మెగా కృష్ణారెడ్డి ద్వారా మీరు ఈ కంపెనీలో పనిచేస్తా, ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టకూడదు అననేసి ఇస్తే, ఆయన అప్పుడుకప్పుడు ఆ మెగా కృష్ణారెడ్డి దాని కంపెనీకి రిజైన్ చేసి ఆ తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పాడు, ఇదంతా తప్పు, అది గుజరాత్ మోడల్ ప్రకారమే ఇది జరిగింది, ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు అననేసి, అలా మాట్లాడుతున్నారు అననేసి ఆయన్ని పట్టుకొని కమ్మా అననేసి వీళ్ళ క్లోజ్ అననేసి ఈ రకంగా మాట్లాడాడు అనమాట. ఇతను జర్నలిస్ట్ అంటారా ఏమంటారు అనేది మీరే నిర్ణయించుకోండి. నెక్స్ట్ ఇతను మాట్లాడిన ఇంకొక వీడియో వేరే సందర్భంలో ఒకసారి చూడండి. సాయి గారు నేను అన్నట్టుగా మీ దగ్గర వీడియో బయట ఉందా, రోజు సాక్ష్యం ఉందా అన్నాడు. లేదండి నేను మరి మీకు ఎవరో చెప్పారు, ఎలా చెప్పారు మీ ఛానల్ ఎలా మీరు మాట్లాడారు అనిపించండి, నేను ఎక్కడో చూశానండి. అంటే ఎక్కడో చూసింది మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా అంటే ఆయన వీడియో చూస్తున్నాను, వీడియో చూస్తే సాయి అలా మాట్లాడారు. అదే నేను అదే సాయి గారు చెప్పాను, నేను ఆ మాట అన్నట్టు మీరు ఒక వీడియో బయటకి మీరు ప్లే చేయండి, చేస్తే నేను ఈ రాజకీయ సన్యాసం తీసుకుంటాను, రాజకీయాల నుంచి విరమించుకుంటాను. మీరు అంత సీనియర్ జర్నలిస్ట్, మీరు కూడా ఆధారాలు, మీరు నిజం కంటే కూడా అబద్ధం అనేటువంటిది అతివేగంగా ప్రయాణం చేస్తుంది అంటున్నారు ఆలపాటి బాబు రాజేంద్ర ప్రసాద్. ఏదైతే మొన్న మాట్లాడింది ఆయన ప్రధానంగా 300 కోట్ల రూపాయలు నాకు ఇస్తానన్నారు పార్టీ మారితే అన్నటువంటిది తను మాట్లాడారన్నటువంటిది కేవలం వదంతి మాత్రమే, అందులో ఎలాంటి నిజము లేదని తేల్చి చెప్తున్నారు. ఆయన చెప్తున్నటువంటి మాట ఇందులో ఒక సవాల్ కూడా విసురుతున్నారు, 300 కోట్ల రూపాయలు కనుక ఇచ్చానన్నటువంటిది నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటాను, ఇది కేవలం క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి వేసినటువంటి ఎత్తుగడ తప్పించి మరేమీ కాదన్నటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. నిజంగా వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఏవైతే సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి వాళ్ళు ఆ పాయింట్ నిజంగా ఉంటే కనుక ఆ వీడియోని చూపెట్టగలిగితే ఆయన శాశ్వత. చూశారు కదండి 2020-21 ఆ టైంలో ఈ సాయి ఈ రాజేంద్ర ప్రసాద్ గారి మీద ఒక వీడియో చేశారనమాట. రాజేంద్ర ప్రసాద్ నువ్వు ఉండేసి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో 300 కోట్లు జగన్మోహన్ రెడ్డి నాకు ఇస్తాను అనేసి అన్నా పార్టీ మారలేదు అనేసి చెప్పావు, అసలు నీ దగ్గర ఏముందని నీకు 300 కోట్లు ఇస్తారు, అసలు నువ్వేంది, నీ స్థాయి ఏంది అనేసి చులకన చేస్తా ఇష్టం వచ్చినట్టు ఒక వీడియో చేశాడు. అయితే ఆ తర్వాత వెంటనే ఇదే రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సాయికి ఫోన్ చేసి, సాయి మర్యాదగా నేను ఆ మాట అన్న వీడియో ఎక్కడుందో ఒకసారి చూయించు,
300 కోట్లు జగన్ నాకు ఇస్తానన్నాడని, అయినా కానీ నేను పార్టీ మారలేదు అని అనేసి నేను చెప్పాను అని అనేసి నన్ను చులకన చేస్తా మాట్లాడేవు కదా, నేను ఆ మాట్లాడిన వీడియో ఎక్కడుందో ఒకసారి చూయించు అని అనేసి, అంటే ఆ వీడియో ఏం చూడలేదండి, వాట్సాప్ మెసేజ్లు పంపించారు, ఆ వాట్సాప్ మెసేజ్లు చూసి మాట్లాడాను అని అనేసి అన్నాడట. నువ్వు సీనియర్ జర్నలిస్ట్ని అని చెప్పుకుంటా వాట్సాప్ మెసేజ్లు చూసి మాట్లాడతావా, కనీసం ఏమాత్రం వెరిఫై చేసుకోకుండా మర్యాదగా క్షమాపణలు చెబుతా వీడియో చేస్తావా అని అనేసి ఆ రోజు ఆయన గట్టిగా వార్నింగ్ ఇస్తే, ఆ తర్వాత రోజు మళ్ళీ ఇతను వీడియో చేశాడు. వీడియో చేసి కూడా ఏమంటున్నాడు చూడండి, నిజం కంటే కూడా అబద్ధం చాలా త్వరగా తిరిగిపోద్ది, రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో 300 కోట్లు ఇచ్చినా కానీ పార్టీ మారను అన్నట్టు అన్నాడు అన్నది వైసీపీ వాళ్ళు, ఇది ఒక మెసేజ్ సర్క్యులేట్ చేశారు, అది ఎక్కువగా వైరల్ అయ్యింది, సో ఈ వైసీపీ వాళ్ళు ఎవరైనా కానీ అలాంటి తప్పుడివి ఇలా వైరల్ చేయొద్దు, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెబుతా ఉన్నాడు, ఆ వీడియో నేను అన్నట్టు చూయిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకు తప్పుకుంటానని కూడా సవాలు విసురుతున్నారు, కాబట్టి ఇలా అబద్ధాలు ప్రచారం చేయొద్దు అని అనేసి వాళ్ళ మీద వేస్తున్నాడు. మీకు ఇతను కూడా మాట్లాడాడు కదా, ఇతను కనీసం క్షమాపణ చెప్పాలి కదా, నేను కూడా ఆ ట్రాప్లో పడేసి ఇది తప్పుగా మాట్లాడాను సారీ అని చెప్పాలి కదా, అదేమీ చెప్పకుండా వాళ్ళు ఎవరో విష ప్రచారాలు చేశారు, వాళ్ళు మాత్రం అబద్ధాలు చెప్పారు అన్నట్లు ఇతను నీతిమంతుడు అన్నట్టు చెప్పుకుంటా ఉన్నాడు. ఇతను కనీసం వెరిఫై చేసుకోకుండా ఇతను కూడా ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నాడు, అది బయటికి చెప్పుకోలేదు. ఇది ఇతని క్యారెక్టర్. ఇతను మాట్లాడిన ఇంకొక వీడియో ఒకసారి చూడండి వేరే సందర్భంలో. దిక్కుమాలినటువంటి దుష్ప్రచారాలు చేసుకోవడం, అందులో జగన్మోహన్ రెడ్డి ఏది విశాఖపట్నంలో ఇప్పుడు కడుతున్నటువంటి ఋషికొండ మీద కడుతున్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి ఉండడానికి భవనం ఉందో దాంట్లో గోల్డ్ కమోడ్ కట్టుకున్నాడు 25 కోట్ల రూపాయలు పెట్టి, గోల్డ్ కమోడ్ 25 కోట్ల రూపాయలు పెట్టి ఎంత అహం బలిసింది. ఇది ప్రచారం చివరికి తెలుగుదేశం సీనియర్ నాయకులు ఆ మాట మాట్లాడేటప్పుడన్నా కనీసం కొంచెం హోంవర్క్ చేసుకోవాలి కదా, అంత పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎందుకు పెడుతుంది, ఎవరెళ్ళు చూసి వచ్చారు జగన్ బాత్రూమ్ లో, ఎవరు చెప్పారు వీళ్ళకి, ఎవడో గొట్టంగాడు విపరీతమైన ద్వేషంతో తీసుకొచ్చే దుష్ప్రచారాలు తీసుకొచ్చేవాడు ఎవడో ఉంటాడు, దానికి పోయి ఆ లెక్క చెప్పేటప్పుడన్నా 25 లక్షల రూపాయలు చూశారు కదండి. మీకు 2023 ఆ టైంలో తెలుగుదేశం నేతలు జగన్మోహన్ రెడ్డి రిషికొండలో 25 లక్షలు పెట్టి బాత్ డబ్బు కట్టుకున్నారు అని అనేసి ఆరోపణ చేశారు. అయితే అప్పుడు ఇదే జర్నలిస్ట్ సాయి ఒక వీడియో చేసేసి అసలు బుద్ధుందా ఈ ఆరోపణ చేసేటప్పుడు 25 లక్షలు పెట్టి ఎవడైనా బాత్ డబ్బు కట్టుకుంటాడా అది ఇది అని అనేసి మాట్లాడాడు. మీకు ఫస్ట్ ఈ సాయి 25 కోట్లు అని అనేసి అన్నాడు, కానీ కరెక్ట్ చేసుకుని 25 లక్షలు అని అనేసి అన్నాడు. మీకు నాడు తెలుగుదేశం నేతలు ఆరోపణ చేసింది 25 లక్షలు పెట్టి బాత్ డబ్బు అని అనేసి, ఈ సాయి ఫుల్ వీడియోలో చెప్పింది కూడా 25 లక్షలు పెట్టి బాత్ డబ్బు కట్టుకుంటాడు అని అనేసి ఏ విధంగా ఆరోపణ చేస్తారు, బుద్ధి లేదా మీకు, గొట్టంగాళ్ళు అది ఇది అని అనేసి మాట్లాడాడు అనమాట. మీకు మొన్న ఇదే రిషికొండకు సంబంధించి వీడియోలు ఫోటోలు అన్నీ బయటకు వచ్చినాయి కదా, ఆ బాత్ డబ్ కార్డు కాస్ట్ దాదాపు 20 లక్షల పైన ఉంది, కమోడ్ కాస్ట్ 13 లక్షల పైన ఉంది అని అనేసి వచ్చినాయి కదా, ఆ తర్వాత ఇదే సాయి ఏమంటున్నాడో ఒకసారి చూడండి. ఒక చక్కటి తలుపు పెట్టి మన సులభ కాంప్లెక్స్ టైప్లో తలుపు తీసి నీళ్లు పోసుకునేటటువంటి ఏదైనా ఏర్పాటు చేస్తే పోతుంది, ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రులు బతుకులు ఎట్లున్నాయని చెప్తే సరిపోతుంది. చంద్రబాబు గారిదో లేకపోతే లోకేష్ గారిదో లేదా పవన్ కళ్యాణ్ గారిదో చిరంజీవి గారిదో వీళ్ళ ఇళ్ళు ఎట్లా ఉంటాయండి, మనకి జగన్ మీద ద్వేషం, జగన్ మీద కోపం, కాబట్టి ఏమైనా మనం మాట్లాడచ్చు. ఈ హోమ్ టూర్స్ అని యాక్టర్లు ఇలా పెడుతుంటారు చూడండి, అందులో ఏమైనా తీసిపోయేటటువంటి ఏమైనా ఉంటున్నాయా, 450 కోట్లు అంటే పెద్ద విషయం కాదు నా దృష్టి. చూసారు కదండి ఏమంటున్నాడు, అవును 50 లక్షలు పెట్టి బాత్ డబ్బు కట్టుకుంటే పెద్ద ఇబ్బంది ఏముంది, ఆయన ఏమైనా సులభ కాంప్లెక్స్లోకి వెళ్తాడా ఏంది మరి కావాలంటే, 400 కోట్లు ఇల్లు అంటే ఏముంది అది పెద్ద మ్యాటరే కాదు అని అనేసి మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందేమో తెలుగుదేశం నేతలు 50 లక్షలు పెట్టి బాత్ డబ్బు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆరోపణ చేస్తే మీరు గొట్టంగాళ్ళు, ఏం తెలుసు మీకు ప్రభుత్వ డబ్బుతోటి 50 లక్షలు పెట్టి బాత్ డబ్బు ఎవడైనా కట్టుకుంటాడా అని మాట్లాడాడు. అవి విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఏం 50 లక్షలు పెట్టి బాత్ డబ్బు కట్టుకుంటే తప్పింది, సులభ కాంప్లెక్స్కి ఏమైనా వెళ్తాడా అని అనేసి మాట్లాడుతున్నాడు. ఏమనాలి ఇతన్ని? అలాగే నెక్స్ట్ ఇతను మాట్లాడిన ఇంకొకటి చూడండి, ఇది అత్యంత దారుణమైన విషయం అనమాట, ఒకసారి ఇది చూడండి. మీరు ట్రీట్మెంట్ చేయనప్పుడు మీకు దానికి సంబంధించిన మాస్క్ ఏమవసరం? చెప్పేది ఏంటంటే ఇప్పుడు పేషెంట్ ఎనర్జీ ఎక్కడ కూర్చుంటారు అనుకున్నారండి, పేషెంట్ తల దగ్గర కూర్చుంటాం మేము. మీరు వినండి, కోవిడ్ వచ్చిన తర్వాత జాగ్రత్త పడాలి, అంటే కోవిడ్ వచ్చిన తర్వాత పాజిటివ్ ఉంది అమ్మ కోవిడ్ మాస్క్ ఇచ్చారా లేదా? ఇవ్వలేదండి, నిన్న మీరు చెప్పింది ఒక మాస్క్ ఇచ్చారు దాన్ని రాసుకోమన్నారు సంతకం పెట్టుకున్నారన్నారా? నేను సర్జరీ చేసింది ఎక్కడైనా వెనకాల్సి చేయదా? అదేనండి, ఎవరు చేస్తారో వాళ్ళకి ఇస్తారు మీకేంటి ప్రాబ్లం అని. నాకు మాస్క్ కావాలి అన్నంటే మాస్క్ మొత్తం తీసుకున్నారా లేదా? మీరు కావాలి తీసుకున్నప్పుడు సంతకం పెట్టడానికి మీకేంటి అభ్యంతరం? ఏంటి సంతకం ఏంటి లేకపోతే సరే ఏం అందరికి దారిలో పడేస్తారా ఏంటి? ఇది మీరు డాక్టర్ గానే మాట్లాడుతున్నారా? మరి డాక్టర్ ఈ భాషలో మాట్లాడతారా? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, పదమే అడుగుతున్నా. ఇప్పుడు మీరు తెలుగుదేశం కార్యకర్తలాగా చెప్తుంటే వైసీపీ కార్యకర్తలాగా అడుగుతా పోని. ఇప్పుడు నేను అడుగుతుంది అదే, మరి అనస్థీషియనిస్ట్ కి ఒక మాస్క్ కాబట్టి మీ క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు ప్రజలకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ.
మీ క్యారెక్టర్ ఏంటో ప్రజలకు అర్థమైంది, విన్నారు కదా. చూశారు కదండి, ఇది డాక్టర్ సుధాకర్ గారికి సంబంధించిన ఇన్సిడెంట్లో. మీకు ఆ రోజు దీనికి ముందు జరిగింది ఏంటి అంటే, మీకు అప్పట్లో డాక్టర్లు అందరికి కూడా N95 మాస్క్లు ఇవి ఇవ్వాలి అనేసి ఇది ఉంది. అయితే అప్పుడు ఈయన నర్సీపట్నం హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ ఎనస్థీషియన్గా ఇది పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏమీ రాలేదు. అలాగే ఈయన కూడా ఒక్క మాస్కే ఇచ్చారు, అది కూడా వీళ్ళ ఎమ్మెల్యేనో ఎవరో ఇచ్చారు, అది కూడా 15 రోజులు వాడాలి అని సంతకం కూడా పెట్టించుకున్నారు అనేసి చెప్పారు. అలాగే మిగతా గైనకాలజిస్టులు కానీ మిగతా డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఎవరికి మాస్కులు ఇవ్వలేదు, వాళ్ళకి మాస్కులు ఇవ్వాలి అనేసి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. మీకు అప్పట్లో చూస్తే విజయసాయిరెడ్డి వాళ్ళ పక్కన ఉండేవాళ్ళు కూడా రోజు N95 మాస్కులు పెట్టుకుని ఫోజులు ఇస్తే తిరుగుతూ ఉండేవాళ్ళు. అటువంటిది వీళ్ళ డాక్టర్లకు లేవు. దానికి సంబంధించి ఈయన అందులో పనిచేస్తున్న సీనియర్ డాక్టర్గా అందరికీ కావాలి అనేసి వీడియో రిలీజ్ చేస్తే అది వైరల్ అయిపోయింది. అప్పుడు ఈ జర్నలిస్ట్ సాయి అనే అతను ఈయన్ని ఒక లైవ్ కాల్లోకి తీసుకొని ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమని క్వశ్చన్ చేశాడో చూడండి, ఎనస్థీషియన్కి నీకు మాస్క్ ఎందుకు ఫస్ట్ అనేసి అన్నాడు. అయ్యా ఎనస్థీషియన్కి మాస్క్ ఎందుకు ఏంటి, మీకు వాళ్ళకి పేషెంట్లకు కోవిడ్ వచ్చిందా లేదా అనేది ముందే తెలియదు కదా, డైరెక్ట్ వస్తారు ఆ తర్వాత ట్రీట్ చేసిన తర్వాత చెకప్ చేసిన తర్వాత తెలుసుద్ది అనేసి అన్నారు. అలాగే నీకు ఒక మాస్క్ ఇచ్చారంట కదా అది ఇది అనేసి అన్నాడు. ఒక మాస్క్ ఇచ్చారండి, అది 15 రోజులు వాడమని అనేసి సంతకం కూడా తీసుకున్నారు అనేసి అంటే, మరి సంతకం తీసుకోకుండా రోడ్ల మీద పడేసి ఇష్టం వచ్చినట్టు ఇస్తారేంది అది ఇది అనేసి మాట్లాడుతున్నాడు ఈ దేశాయి. మీకు అదే విజయసాయిరెడ్డి ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద పెట్టుకుని వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు మొత్తం పెట్టుకుని తిరిగారు. దాని గురించి మాట్లాడా, అదే డాక్టర్కి ఉండేసరికి ఇలా ఉండేసరికి ఇలా అంటే ఇలా మాట్లాడాడు. అలాగే ఆయన ఏమన్నాడు, నా గురించి కాదయ్యా, అందులో గైనకాలజిస్టులు మిగతా డాక్టర్లు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ మాస్క్ లేవమని నేను అడుగుతుంది అనేసి అంటే ఇతను సాయి ఉండి, వాళ్ళందరి సంగతి నీకెందుకే, నీ సంగతి నువ్వు చూసుకో అని అనేసి అంటున్నాడు. అయ్యా నేను సీనియర్ డాక్టర్ని ఆ హాస్పిటల్లో అని అనేసి అంటే, అబ్బో అనస్థీషియన్ ఏం చేస్తాయింది ఏం చేస్తాయింది నీ సంగతి మాకు తెలియదు అయింది అన్నట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కొంచెం ఫాస్ట్గా క్విక్గా రెస్పాండ్ అయ్యి కొంచెం ర్యాష్గా సమాధానం ఇచ్చాడు. మీకు దీనికి సంబంధించి కూడా ఇంకో విషయం చెప్పాలి అంటే, ఆ తర్వాత డాక్టర్ సుధాకర్ గారు కన్ఫర్మ్ చేశారు, ఈ సాయి నన్ను లైవ్ కాల్లో టీవీ ఛానల్ దీంట్లో తీసుకుంటున్నట్టు నాకు తెలియదు, నేను ఆ వీడియో ఒకటి రిలీజ్ చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతా ఇవన్నీ చేస్తూ ఉన్నారు, అదే టైంలో ఈ సాయి అనే అతను జర్నలిస్ట్ని నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలండి అని అనేసి ఫోన్ చేస్తే, అది క్యాజువల్ కాల్, ఆయన పర్సనల్ కాల్ చేశాడు అనుకొని అదే కాదు నేను మాట్లాడాను, ఆయన లైవ్ ఛానల్లో తీసుకుంటున్నాడు అన్న విషయం నాకు తెలియదు అని కూడా చెప్పాడు. సో అప్పుడు చెప్పకుండా ఇలా తీసుకున్నాడు. అలాగే రెచ్చగొట్టే విధంగా అనస్థీషియన్ విధి విధానాలు ఏంటి, ఆయన ఏం చేస్తారేంటి అది ఇది అనేసి ఆయన్ని క్వశ్చన్ చేస్తా, ర్యాష్గా మాట్లాడతా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. ఆయన కొంచెం ర్యాష్గా సమాధానం ఇచ్చాడు. సో ఆ ర్యాష్గా సమాధానం ఇవ్వగానే ఇదే సాయి ఏమన్నాడు చూశారు కదా, ప్రజలందరూ చూశారులే నీ వ్యక్తిత్వం ఎట్లాంటిది, నువ్వు ఎట్లాంటివి అది ఇది అనేసి మాట్లాడాడు. మీకు చూడండి ఆ తర్వాత డాక్టర్ సుధాకర్ గారిని ఏమని స్టాంప్ వేశారు వైసీపీ వాళ్ళు, ఏమని ప్రచారాలు చేశారు, పిచ్చోడని అది ఇది అనేసి ముద్రేసి తిప్పడం మొదలుపెట్టారు. దానికి బేస్ పాయింట్ ఇదే, దాన్ని మొదలు పెట్టిన వ్యక్తి ఇదే సాయి అన్నమాట. ఆ తర్వాత డాక్టర్ సుధాకర్ గారికి ఏమైంది ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ఇతను తనకి తాను జర్నలిస్ట్ని అని చెప్పకుండా, అలాగే ఒక అతన్ని లైవ్ కాల్లో తీసుకుంటా, అది లైవ్ కాలు అని కూడా చెప్పకుండా తీసుకొని, అది కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మాట్లాడితే ఆయన కొంచెం ఒక్క మాట ర్యాష్గా సమాధానం ఇవ్వగానే అతని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తా ఈ రకంగా మాట్లాడాడు. దాన్ని ఆ తర్వాత వైసీపీ వాళ్ళు క్యారీ చేస్తా ఆయన్ని పిచ్చోడని అదని ఇదని ముద్రేసి మానసికంగా హింసించారు. ఆ తర్వాత ఆయన హార్ట్అటాక్తో చనిపోయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఏదైతే వాళ్ళు వేసిన ముద్ర దానికి బేస్ పాయింట్ ఈ సాయినేనండి. ఏమనాలి ఇటువంటి వ్యక్తుల్ని, ఇతను జర్నలిస్ట్ అంటారా? మీకు ఇప్పుడు ఈ సాయి మాట్లాడినవి 5 వీడియోలు ఆధారాలతో సహా ఎంత పచ్చి అబద్ధాలు అనేవి మీకు చూపించాను. మీకు ఇలాంటివి కొన్ని వందలు ఉంటాయండి ఇతను మాట్లాడినవి. మీకు ఒక వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద ఆరోపణ చేశారనుకోండి, తెలుగుదేశం వ్యవస్థలు కానీ లేకపోతే వాటి కార్యకర్తలు నాయకులు అందరూ కౌంటర్ ఇస్తారు దానికి. అలాగనే తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మీద ఆరోపణ చేసినా వైసీపీ వాళ్ళు అంతే రిప్లై ఇస్తారు, కౌంటర్ ఇస్తారు అనమాట, ఏది నిజాలు ఇది అనుకోండి. కానీ ఇలా జర్నలిస్ట్ మీ అనేసి ఇది చెబుతూ ఉన్నప్పుడు అంత తొందరగా ఎవరు కూడా రిప్లై ఎవరు. మీడియా అంటే ఒక గౌరవము అందరికీ ఉంటుంది, జర్నలిస్టు అంటే ఒక గౌరవము అందరికీ ఉంటుంది, కాబట్టి దాన్ని ఒక ఆసరాగా ఇది చూసుకొని ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీకు మనలో కూడా చాలామంది వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక క్విక్ ఇన్ఫర్మేషన్ కోసం ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ అని కానీ మిగతా వాటి మీద కానీ ఆధారపడతూ ఉంటారు. అలాగే జర్నలిస్టులు మీ అని చెప్పుకొని ఇలా వీడియోస్ ఇలా చెబుతూ ఉన్నప్పుడు ఓకే జర్నలిస్ట్ కదా అనేసి మనకి ఆల్రెడీ ఒక గౌరవం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పినవి ఇమీడియట్గా నమ్మేస్తూ ఉంటారు అన్నమాట.
కానీ అందరం గుర్తు చేసుకోవాల్సిన విషయం, గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జర్నలిస్ట్గా ఉండి ఒక మీడియా సంస్థలోనో వీటిలో పనిచేస్తున్నప్పుడు ఆ మీడియాకు సంబంధించిన అథారిటీ ఒకటి మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు అన్నీ కరెక్ట్గానే చెబుతున్నారా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా, అన్ని వెరిఫికేషన్స్ చేసే మనము న్యూస్ ప్రజెంట్ చేస్తున్నామా లేదా అనేది ఒక వెరిఫికేషను మానిటర్ చేసే అథారిటీ ఉంటుంది. అందుకని తప్పులు దొరికే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అలా జర్నలిస్ట్కి కూడా గౌరవం అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఉండేసి మేము జర్నలిస్టులు మీ అని చెప్పుకుంటా ఇండిపెండెంట్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి ఇది ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు వండి వారుతూ ఉన్నారు, వీళ్ళకి వచ్చేసరికి పైన మానిటర్ చేసేవాళ్ళు ఉండరు, వీళ్ళ కౌంటర్ ఇచ్చేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. జనాలు ఏంటంటే వీళ్ళు జర్నలిస్టులు కదా అని అనేసి నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీరు అందరూ కూడా అది ఇండిపెండెంట్ జర్నలిస్టులు అని చెప్పుకున్నా లేకపోతే జర్నలిస్టులు అని చెప్పుకున్నా ఎవరినైనా కానండి, ఎవరినైనా మీరు ఆధారాలు చూపించి మాట్లాడండి అని అనేసి అడగండి. ఆధారాలు చూపించి మాట్లాడే వాళ్ళ మాటలు మాత్రమే నమ్మటం ఇది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు అనేవి చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల సమాజానికి కూడా మంచి జరుగుద్ది అనమాట. కాబట్టి ఎవరినైనా కానీ అది ఎవరినైనా కానీ మీరు ఆధారాలు చూపించి మాట్లాడండి అని అనేసి అడగండి. థ్యాంక్ యూ.